తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కేంద్రంలో ఇన్‌చార్జ్ జగదీశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు తహసీల్దారికి వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా సమయంలో పీఎంజీఎస్వై పథకం ద్వారా ఉచితంగా ఇవ్వవలసిన నిత్యావసర వస్తువులను 4 నెలలుగా నిలిపివేసి ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే నిత్యావసర వస్తువులు ఇవ్వడం అన్యాయమని వారు మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన వారందరికీ 1 రూపాయికే కేజీ బియ్యం 40 రూపాయలకి 2 కేజీల కందిపప్పు పంచదార ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని జగదీశ్వరి తెలిపారు. సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా చంద్రబాబు హయాంలో ఇచ్చేవారని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ లబ్ధిదారులకు బియ్యం పంచదార కందిపప్పు ఇచ్చి రకరకాల కారణాలు చూపించి రాష్ట్రంలో 18.72 లక్షల తెల్ల రేషన్ కార్డులను తొలగించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జగదీశ్వరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని తొలగించిన రేషన్ కార్డులను వెంటనే ప్రజలకు ఆహార భద్రత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని వైఎస్ఆర్ పార్టీ ఎంత దారుణంగా చేస్తుందో మీరందరూ గమనిస్తున్నారు. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇదివరలో మా ప్రభుత్వం టైంలో క్రిస్మస్ కానుకని పండగ కానుకని ప్రతి ఒక్క పేద ప్రజలకు అన్నీ అందించారు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ లేదు. ప్రతి ఒక్కటి కూడా అన్నీ పంచదార అయితేనేమి ప్రతి పప్పు ఉప్పు అన్నీ కూడా అధిక రేట్లు పెంచడం జరుగుతుంది. వీటన్నిటిని వెంటనే తగ్గించాలి. ఎందుకంటే ఇదివరలో మా గవర్నమెంట్ టైంలో ప్రతి ఒక్కరికి ఎవరు అర్హులైతే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు దారులకు అందరికి కూడా ఇప్పుడు అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి వీటన్నిటికి కూడా స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మనము పేద ప్రజలు అందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికి కూడా అన్ని అందేలా చేయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడకు మెమోరాండం ఇవ్వడం తహసీల్దార్ మేడం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మీడియా మిత్రులకి ఒకటే విన్నవించుకుంటున్నాము. మాకు ఇచ్చిన హక్కులను కాలు రాసి వాళ్ళకు నచ్చిన విధంగా చేస్తున్నారు. ఏవి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటివి ఏవి కూడా క్వాలిటీ లేదు. అన్నీ పుచ్చిపోయినటువంటి పప్పులు అన్నీ రావడం జరుగుతుంది. పంచదార క్వాలిటీ లేదు. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే రేషన్ లో రేషను ఇప్పుడు